హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు వివిధ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పేపర్లో వచ్చిన న్యూస్కి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా చివరి వరకు చూడండి చాలా న్యూస్ పేపర్లు చాలా రకాల అయితే రావడం జరిగింది ఆ న్యూస్ల గురించి ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం సో మొదటగా చూసుకున్నట్టయితే తెలుగు వర్సటీ డిస్టెన్స్ కోర్సులకి అడ్మిషన్లు ప్రారంభం నేటి నుంచి అప్లికేషన్లు స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ డిస్టెన్స్ కోర్సులో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు రెండు వందల రూపాయల ఫైన్తో అయితే మార్చి ముప్పై ఒకటి వరకు కూడా చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇది అఫీషియల్ వెబ్సైటు నెక్స్ట్ మనకి ఇంకొక న్యూస్ చూద్దాం ఇక్కడ ఏంటంటే గర్భిణులకి ఫిజికల్ ఈవెంట్స్ ఉండవు సో మినాయింపించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్కి అనుమతి సో పరీక్షకి ముందుకు మనకి అండర్టేకింగ్ తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గర్భిణీ అభ్యర్థులకి మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మినహాయింపు ఇచ్చింది ప్రిలిమినరీతో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే ఫైనల్ ఎగ్జామ్కి అనుమతి ఇస్తున్నట్లయితే బోర్డు మనకు చైర్మన్ అయితే ప్రకటించడం జరిగింది ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ప్రస్తుతం గర్భిణులుగా ఉన్న అభ్యర్థులకి గైడ్ లైన్స్ ప్రకారం మనకి సో మినహాయింపు ఇస్తున్నట్లు ఇక్కడ తెలియజేయండి అయితే ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందు ఫిజికల్ ఈవెంట్స్లో పాల్గొనే అభ్యర్థులు అర్హత సాధిస్తామని బోర్డుకు లిఖిత పూర్వకంగా అండర్టేకింగ్ ఇవ్వాలని చెప్పేసి సూచించడం జరిగింది సో అండర్టేకింగ్ ఇవ్వని వారిని ఫైనల్ ఎగ్జామ్కి అనుమతించబోము అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏంటంటే మేము ఫైనల్ ఎగ్జామ్లో పాల్పోయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా అండర్టే ఈవెంట్స్లో పాల్గొంటామని చెప్పేసి ఒక అండర్టేకింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ ఈవెంట్స్లో చేపెట్టామని ఇక్కడ మనకి ఇప్పటికే డెబ్బై శాతం మందికి ఫిజికల్ ఈవెంట్స్ పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరో ఎనిమిది తొమ్మిది రోజుల్లో ఈవెంట్స్ అయితే ప్రక్రియ ముగినట్లు కూడా ఇక్కడైతే న్యూస్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ మనకి పారామెడికల్లో పన్నెండు రకాల కొత్త కోర్సులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఎనిమిది వందల అరవై సీట్లు అందుబాటులోకి రానున్నాయి అని చెప్పేసి వీళ్ళైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇంకొకటి చూసుకున్నట్లయితే బిఎస్సి పారామెడికల్ అని చెప్పేసి ఇంకొక న్యూస్ అయితే రావడం జరిగింది సో రాష్ట్రంలో తొలిసారి నాలుగు వైద్య విద్యా అనుబంధ కోర్సులు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఏడాది నుంచే ప్రారంభం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ప్రతి ఏటా అందుబాటులోకి ఎనిమిది వందల అరవై సీట్లు అయితే ఇది ఇవ్వడం జరిగింది పాలిటెక్నిక్ చేసిన ఇంటర్లో చేరవచ్చు పాలిటెక్నిక్ ఏడాది పూర్తి చేస్తే ఇంటర్ సెకండ్ ఇయర్లో చేరే అవకాశం మధ్యలో మానేసిన సర్టిఫికేటు క్రెడెన్స్ విధానం అమలులోకి ప్రతిపాదన సిద్ధం చేసిన సాంకేతిక విద్య అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం పూర్తి చేసి ఆ తర్వాత ఆపేస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సమానమైన సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రాజెక్ట్ అసిస్టెంట్లు మనకి భువనేశ్వర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకి ఫిజిక్స్ కింద ఖాళీల భర్తీకి ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది మొత్తం ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది వెబ్సైట్లో మనకి డిసెంబర్ ముప్పై వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ బి కేటగిరీలో తెలంగాణ విద్యార్థులకి ప్రాధాన్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఎంబీబీఎస్ ఎస్టీ రిజర్వేషన్ల పెంపు వైద్య ఆరోగ్య నివేదిక అని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది ఉపకార వేతనాలకి దరఖాస్తు ఆహ్వానం పదో తరగతి మరియు ఇంటర్ ఇంజనీరింగ్ సహా పదిహేడు రకాల కోర్సుల్లో మనకి ఉత్తీర్ణ కార్మికుల పిల్లలకి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి దరఖాస్తును ఆహ్వానించడం అయితే జరుగుతుంది తొలిసారి వైద్య విద్య అనుబంధ కోర్సులు ఈ ఏడాది నుంచి తొమ్మిది ప్రభుత్వ వైద్య కాలేషల ప్రారంభం రానున్న ఎనిమిది వందల అరవై సీట్లు అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది ఇది ఒక పేపర్లో పోలీస్ నియామక ప్రక్రియపై సమర దీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పోలీస్ నియామకాల్లో ఏర్పడిన గందరగోళంపై అయితే సో ఇందిరా పార్క్ అయితే పోలీసు జాబ్ కోసం పోటీ పడుతున్న అభ్యర్థులైతే కూడా పాల్గొన్నారు ప్రభుత్వ తప్పిదాలతో చాలామంది చనిపోయారని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి అయితే ఆరోపించడం అయితే జరిగింది నెక్స్ట్ పోలీస్ నియామక ప్రక్రియపై సమర దీక్ష దీక్షలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం చేసిన తప్పిదాలతో చాలామంది చనిపోయారు ఆరు వందల మీటర్ రన్నింగ్ పెట్టిన తర్వాత లాంగ్ జంప్ పెట్టిన వివేకం కోర్టు మన మనకి ఏడు మార్కులు కలపాలని చెప్పిన పట్టించుకోకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎమ్మెల్యేలు మనకి నాలుగు నాలుగు మీటర్ల లాంగ్ జంప్ చేసి ప్రచారానికి రావాలని డిమాండ్ ఫిజికల్ ఈవెంట్స్పై క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇంకొక న్యూస్ చూద్దాం పశు శాఖలో నూట ఎనభై ఐదు పోస్టులు అయితే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వెటరీ అసిస్టెంట్ సర్జరు అదేవిధంగా వెటరనీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ఏ క్లాస్ బి రెండు ఉండడం జరిగింది సో వీటికి పద్దెనిమిది నుంచి నలభై నాలుగేళ్ళు మీ కలిగి ఉండాలి జీతం అయితే అరవై వేల వరకు రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడైతే పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నెల ముప్పై నుంచి రాత పరీక్ష మాత్రం మార్చి పదిహేను పదహారు తేదీలో నిర్వహిస్తున్నట్లయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది తొలిసారి వైద్య విద్య అనుబంధ కోర్సులు అని చెప్పేసి ఇది ఆల్రెడీ ఎనిమిది వందల అరవై సీట్లు అయితే ఆల్రెడీ చెప్పింది నెక్స్ట్ మనకి ఇంకొక న్యూస్ చూసుకుంటే కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణకు ఆర్థిక అవరోధం అని చెప్పేసి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అమలు చేసే యోచనలో సర్కారు పదకొండు వేల మంది ఉద్యోగుల ఎదురు చూపులు అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది దేహదారిద్య పరీక్షలకి మినాయింపు పొందిన గర్భిణను వాంగ్మూలం ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో వాళ్ళని చెప్తే ఇంకా వాంగ్మూలం తీసుకొని వాళ్ళు నెక్స్ట్ మనకి పాల్గొంటాము మెయిన్స్ ఎగ్జామ్ పాల్గొన్న తర్వాత మళ్ళీ ఈవెంట్స్లో పాల్గొంటామని చెప్పేసి ఒక వాంగ్మూలం అయితే ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది డాక్టర్ల ఫ్యాక్టరీ వైద్య విద్య తలసరి సీట్లలో తెలంగాణ దేశంలోనే టాప్ ఏడు ఎనిమిది పాయింట్ ఏడు లక్షల ర్యాంకుకు రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు అని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది నెక్స్ట్ మనకి అహ్మదాబాద్ స్పేస్ మనకి అప్లికేషన్ సెంటర్లో మొత్తం ముప్పై మూడు పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో జనవరి ముప్పై ఎనిమిది వరకు అప్లై చేసుకునే విధంగా అయితే ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఎన్ఐ ఎన్ఐఆర్డీ డిపిఆర్లో మనకి నాలుగు పోస్టులకి సంబంధించి ఎన్ఐపిఆర్ పిఆర్డీ డిపార్ట్మెంట్లో నాలుగు పోస్టులకి సీనియర్ కన్సల్టెంటె మేనేజర్ సంబంధించి పోస్టులకి రావడం జరిగింది నెక్స్ట్ మనకి ఇంకొక న్యూస్ చూద్దాం బడుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ఫ్లా ప్యానెళ్ళు అని చెప్పేసి ఒక చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి వర్సటీ దూర విద్య కోర్సులకి దరఖాస్తులు ఇది ఆల్రెడీ మనం చూసిన న్యూసే నెక్స్ట్ పదహారు నుంచి ఉర్దూ మీడియం టీచర్లకు శిక్షణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది జనవరి పదహారు నుంచి ఇరవై ఆరు వరకు ఇరవై వరకు అధికారులకైతే రెండు వేల రూపాయలకి ఫీజుగా నిర్వహించి శిక్షణ తర్వాత అయితే నిర్వహించడం జరిగింది యూట్యూబ్ ద్వారా నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఫీజు తొమ్మిది లక్షలకి తగ్గింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పద్నాలుగు లక్షల ఫీజు ఉండగా ఇప్పుడు ప్రస్తుతం తొమ్మిది లక్షలు తగ్గించారు వ్యవసాయ యూనివర్సిటీలో బిఎస్ అగ్రికల్చర్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు మాత్రంలో ఫీజులు ఎటువంటి మార్పు లేదని పద్నాలుగు లక్షలు చెల్లించాల్సిందని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది నెక్స్ట్ మనకి ఉస్మాన్ యూనివర్సిటీలో కొత్త టీవీ ఛానల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ప్రత్యేక కొత్త టీవీ ఛానల్ రాబోతుంది ఈ ఛానల్లో విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు పిసి రవీంద్ర యాదవ్ నిర్ణయించారు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది నెక్స్ట్ మనకి ఫిజికల్ ఈవెంట్స్ నుంచి గర్భావతికి మన అని చెప్పేసి ఇది ఆల్రెడీ చూసిన విషయమే సో నేడు రేపు మనకి టీఎల్ఎం మేళాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నాన్ గెజిస్టర్ పోస్టుల దరఖాస్తుకి నేడే ఆఖరి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కార్మికుల పిల్లల నుంచి దరఖాస్తులు ఇంటర్ నుంచి మనకి వీళ్ళందరికీ దరఖాస్తు చేసుకొని వాళ్ళకైతే ఆర్థికంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంగ్లీష్కు ప్రాక్టికల్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఉండేలా చర్యలు అయితే తీసుకుంటున్నట్లయితే ఇక్కడైతే రావడం జరిగింది ఇది ఆల్రెడీ చూసిన డిసై నెక్స్ట్ ఇంకా పిఎం కింద మండలానికి రెండు స్కూళ్ళు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఐదు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలు బడులకి స్కీమ్కి అర్వత అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది సొంత భవనం ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉండాలి స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉండాలి బాలూరు బాలికలు వేరువేరు టాయిలెట్లు ఉండాలి తాగునీటు సౌకర్యం హ్యాండ్ వాషుస్ ఇవన్నీ కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇది మొత్తానికి అయితే ఈరోజు వచ్చిన మనకి మేజర్ ఎడ్యుకేషన్ న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే